పూర్తి నష్టం ఉంది. నాలుగు అభివృద్ధితో పాటు ఏడు నష్టం జరిగే అవకాశం ఉంది. రైతులకు చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కావున దయచేసి ప్రభుత్వం దృష్టిని తీసుకెళ్ళి దీన్ని వేరే చోట ఏదైతే అభివృద్ధి చేస్తే అభివృద్ధి అదేవిధంగా ఈరోజు ప్రజావాణిలో సమీకృత మార్కెట్ జగిత్యాల మార్కెట్ వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేయడం సరైనది కాదు, వేరే చోట ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారికి ప్రజావాణిలో విన్నతి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం ఒక పక్క వరి వేస్తే ఉరి వరి వేయద్దు, ప్రాంతీయ పంటలు వండియండి, మొక్కజొన్న కందులు సోయా పల్లి అని చెప్తుంటే పండిస్తుంటే ఇప్పుడు ఉన్న మార్కెట్ 6 ఎకరాల స్థలంలో 2 ఎకరాల గోదాములు దాదాపు 4 ఎకరాల ప్లేస్ ఉంటే అందులో నుంచి 2 ఎకరాల ప్లేస్ని ఇవ్వడం అనేది చాలా బాధాకరం. రైతులు ఈ పంటలు వండిస్తే ఎక్కడ పోసి అమ్ముకోవాలి అని ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. అదేవిధంగా 4 కోట్ల అభివృద్ధి అంటూ చెప్తున్న ఈ స్థానిక ఎమ్మెల్యే గారిని ఒకటి ప్రశ్నిస్తున్నా. ఇవాళ ఈ మార్కెట్లో దాదాపు 2 ప్రభుత్వ కార్యాలయాలు, అదేవిధంగా 2 గోదాములు రేకుల షెడ్లు, అదేవిధంగా ఒక రైతు విశ్రాంతి భవనం, అదేవిధంగా ఒక క్యాంటీను, అదేవిధంగా 2 ఎకరాల్లో సిమెంటు ప్లాట్ఫారాలు, ఇవన్నీ ధ్వంసం చేసి మీరు అభివృద్ధి అయ్యింది. ఈ ధ్వంసం చేస్తే దాదాపు 7 నుంచి 8 కోట్ల ఆస్తులు ధ్వంసం చేసి 4 కోట్ల అభివృద్ధి అని మీరు చెప్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్టు? ఇవాళ ఈ మార్కెట్లో సమీకృత మార్కెట్ ఏర్పాటు చేయడం అంటే ఒక పక్క రైతులు వ్యతిరేకంగా ఉంటున్నారు, ఖరీదారులు వ్యతిరేకంగా ఉన్నారు, కార్మికులు హమాలీలు చాటా సడెం ఈ మార్కెట్లో మార్కెట్ సమీకృత మార్కెట్ ఏర్పాటు చేయొద్దని వీళ్ళంతా వ్యతిరేకిస్తున్న నియంత పొగడలతో ఇవాళ మార్కెట్ అభివృద్ధి పేరు మీద ఒక వ్యవస్థను నాశనం చేస్తున్నావు. ఒక పక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నావు, రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటున్నావు. ఇవాళ నువ్వు వేస్తుంది ఏందో, రైతు వ్యతిరేక ప్రభుత్వం కాదా, రైతులతో పెట్టుకుంటే ఏమైందో నీకు తెలియదా? రైతులు ఇంతకుముందే నిజామాబాద్ పార్లమెంట్లో మీకు రైతుల సత్తా ఏందో మీ పార్లమెంటు కవి తక్కన ఓడగొట్టి మీకు మీ రైతుల సత్తా ఏందో చూపించారు. రాబోయే రోజుల్లో నువ్వు గిట్ట ఈ సమీకృత మార్కెట్ ఏర్పాటు చేసినట్టయితే నీకు సొంత రైతులు తలుచుకుంటే ఏమైందో అలా సత్యందో రాబోయే రోజులలో అన్నింటిని ఓడగొట్టి రైతులు ఏందో అనేది చూపిస్తారు. అదేవిధంగా దయచేసి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మార్కెట్లో సమీకృత మార్కెట్ వేయకుండా జగిత్యాల ప్రభుత్వ భూములు ఎన్నో ఉన్నాయి అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఎమ్మెల్యే గారికి ఈ వేదిక ద్వారా విన్నవించుకుంటున్నాను.